అభివందనం. ప్రాణమిత్రులకి స్వాగతం, సుస్వాగతం. 20 సంవత్సరాల నుండి ఏ వ్యాపారాలు చేస్తున్నా అయినా ఏ బందోబస్తు ఏంటి రాకాష్? మా మీద నీకు ఇంకా నమ్మకం కలగలేదా రాకాష్? ఇంతటి బందోబస్తు ఉండబట్టి ఈ రహస్య స్థావరాన్ని పోలీసులు కాదు కదా ఈ అఖండ భూమండలంలో ఎవరు గుర్తుపట్టలేకపోతున్నారు. అన్నట్లు మన వ్యాపారాలు ఎలా కొనసాగుతున్నాయి? మన వ్యాపారాలకే రాకాష్, ఈ ప్రభుత్వం 10 రూపాయల సారా పేరు తీసేసి 35 రూపాయలకి చీప్ లెక్కర వదిలితే ఎంత వేగంగా ఉంటుందో అంత శరవేగంగా సాగుతుంది. కాకపోతే ఒకటే సందేహం రాకాష్. ఏమిటి సందేహం? ఎవరైనా మన వ్యాపారాలను అడ్డుకుంటున్నారా? వారి రక్తం తాగుతా, వారి చిన్న మెదడు తింటా. చెప్పు చెప్పు చెప్పు, వాడెవడు? వాడి పేరు పృథ్వీ. ఈ సిటీకి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్. వాడికి మన గురించి తెలియక మన విషయాల్లో తలదూరుస్తున్నాడు. వాడి పేరు పృథ్వీ. వాడి పేరు పృథ్వీ రంజిత్ సింగ్. మనల్ని పట్టుకుంటానని శపథం చేసిన వాడి పేరేమన్నా? బాస్ పోలీస్ పృథ్వీ. పృథ్వీ, వాడి పేరు పృథ్వీ. వాడి పేరు పృథ్వీ. విక్రమ్ సింగ్. అలా శపథం చేసిన వాళ్ళని ఏం చెయ్యాలరా? అలా శపథం చేస్తే పోయేది మన పరువు కాదు బాస్, వాడి ప్రాణాలు. పోయేది మన పరువు కాదు వాడి ప్రాణాలు. వాడి ప్రాణాలు కావాలి నాకు ఇప్పుడు. వాడి ప్రాణ కావాలి నాకు ఇప్పుడు. వాడి ప్రాణాలు కావాలిరా, తొందరగా తీసుకురండి. వాడి ప్రాణాలు నేను తీస్తా. తీస్తారా? మీరు తీస్తారా? నాకు తెలుసు మీరంతటి మొనగాళ్ళని. నాకు తెలుసు మేము నీకు ఇస్తున్న బహుమతి అదే రాకాష్. 15 సంవత్సరాల క్రితం సూర్య, ఇన్స్పెక్టర్ సూర్య, వాడిని, వాడి బావ గౌతమ్ని, వాడి చెల్లి వసంతని ముగ్గురిని హతమార్చాం. వాడికి పట్టిన కథ ఏడికే పడుతుంది రాకాష్. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. నన్ను పట్టుకుంటారని శపథం చేసిన వాడి శిరస్సు ఖండించి కాస్తావర గుమ్మానికి దేవాన్ని తీయాలి. వాడి చావు చూసిన ఈ పోలీస్ కమాండ్లో ఈ రాకాష్ పట్టుకోవాలనే ఆలోచన అది ఏ ఒక్కడికి రాకూడదు. నిశ్చితంగా ఉండు రాకాష్. వాడి ఈ రోజు నుంచి సరిగ్గా వారం రోజుల్లో వాడి శిరస్సు ఖండించి ఈ స్థావర గుమ్మానికి వేలాడదీస్తాం. ఇదే మేము నీకు ఇవ్వబోయే బహుమతి రాకాష్. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఈ ఆనంద సమయంలో మనమంతా లోపలికెళ్ళి పార్టీ చేసుకుందాం.